ఓం శ్రీ సూర్యదేవాయ నమ పరమేశ్వరునికి అభిషేకం ప్రీతి నారాయణునికి అలంకారం ప్రీతి భగవానునికి నమస్కారం ప్రీతి సూర్య నమస్కారాలు చేయడం కేవలం శరీరానికి ఆరోగ్యం ఇవ్వడానికి మాత్రమే కాదు సూర్య నమస్కారాలు చేసే సమయంలో సూర్యబింబాన్ని ఉపాసన చేస్తాం మనసుతో అలా ఉపాసన చేసిన కారణం చేత దృష్టిని నిలబెట్టడం కూడా అలవాటవుతుంది దృష్టిని కేంద్రీకరించడం అన్నమాట ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నం అవుతుంది అంటే కేవలంగా ఆ సూర్య నమస్కారాల ఎందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యము పొందడమే కాకుండా మనస్సుని సూర్యబింబం యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది అంత గొప్పవి సూర్య నమస్కారాలు సూర్యనారాయణమూర్తి మనకు జ్ఞానాన్ని ఇస్తారు సూర్యనారాయణమూర్తిని హంస అని కూడా కీర్తింపబడతారు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దేవేంద్రుడు ప్రతిష్ఠించారు అరసవెల్లి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హర్షం కలుగుతుందని నానుడి నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే ఓ సూర్యదేవా పరిపాలక నీకిదే నా నమస్కారము నీవు సర్వరోగములను వాడవు శాంతి వసగించేవాడవు మా ఆయువును ఆరోగ్యమును సంపదను అనుగ్రహించుము మన భారతదేశంలో సూర్య భగవానుడు మొట్టమొదటిగా ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ మొట్టమొదటిగా అస్తమించే రాష్ట్రం గుజరాత్ హాయ్ ఫ్రెండ్స్ మనం సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్యానికి కాకుండా మనకు అనేక రకాలు కూడా సూర్య నమస్కారాలను ఉపయోగం ఉంటుంది సూర్య నమస్కారాలు చేయడం వలన మన బ్రెయిన్ చాలా పాజిటివ్ పాజిటివ్ థింకింగ్తో ఉంటాము అదీ కాకుండా మనము మార్నింగ్ లేచిన తర్వాత సూర్య నమస్కారం చేయటం వలన మన బ్రెయిన్ చాలా ఉల్లాసంగా ఆనందంగా కూడా ఉంటుంది అదీ కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి కూడా సూర్య నమస్కారాలు చేయటము